సుబోదయం పిల్లలు ఈరోజు మనము నాలుగో తరగతి నాన్న రెండవ పాఠం రెండవ పాఠం పేరేంటమ్మా సూది కథ ఎన్నో పేజీలో ఉన్నాము పన్నెండవ పేజీలో ఉన్నాము నాన్న రోమన్ వచ్చేసి చూడండి రోమన్ టూ ఏంటమ్మా రోమన్ టూ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం అనమాట బాగా చదివి అర్థం చేసుకొని చెప్పి రాయాలి పాఠం ఆధారంగా ఫస్ట్ వన్ పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి ఏంటిన తప్పో ఒప్పో గుర్తించండి ఇవి మీకు ఎక్కువగా ఇంగ్లీష్లో వస్తుంటాయి కదా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వస్తుంటాయి ఇప్పుడు తెలుగులో చూడండి ఫస్ట్ వన్ మొదటిగా వచ్చి పరమానందయ్య కాలిలో మీకు దిగింది పరమానందయ్య మన కథలో ఎవరు గురువు కదా ఆయన ఖాళీలో ఏం దిగింది మేకు దిగింది అవునా కాదా అనేది ఇక్కడ వ్రాయాలన్నమాట అర్థమైందా సరే సూది కోసము శిష్యులు పక్క ఊరికి వెళ్ళారు ఆయన శిష్యులు ఎంతమందినా ఐదు మంది కదా సూది ఎందుకంట సూది గురువుగారి కాలిలో మేక దిగింది కదా అది తీసుకోవడానికి అవునా సరే సూది కోసం శిష్యులు తగులాడుకున్నారు తగులాడుకున్నారా లేదా సూది కోసము నువ్వు నేనంటే నేను అని తగులాడుకున్నారా లేదా శిష్యులు సూదిని అరటి బోదెకు గుచ్చి తీసుకెళ్లారు శిష్యులు సూదిని దేనికి తీసుకెళ్ళి గుచ్చారు నానా అరటి మనకు అసలు ఆ పాఠంలో అరటి బోధె అనేది ఉందా శిష్యులు తెచ్చిన సూదితో పరమానందయ్య కాలిలో ముళ్ళును తీశారు తీసారా ముళ్ళును సూది ఉందా వాళ్ళు తెచ్చినప్పుడు చూడండి సరిపో చూద్దా పరమానందయ్య కాలిలో మేకు దిగింది తప్పో ఒప్పో చెప్పండమ్మా మేకు దిగిందా ముళ్ళు దిగిందా చెప్పండి పరమానందయ్య కాలిలో మేకు దిగిందా ముళ్ళు దిగిందా ఎవరికి తెలుసునా తప్పు అని ఉంది ఇక్కడ అవునా తప్ప ఒప్ప అది తప్పు ఎందుకని ఆయన కాలిలో ముళ్ళు దిగింది ఏం గుచ్చుకుంది నాన్న ముళ్ళు గుచ్చుకుంది అనమాట కాబట్టి ఇక్కడ ఇవ్వబడింది తప్పు అవునా ఇచ్చారు కాబట్టి ఇది తప్పు అనమాట అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి తప్పు అని రాయాలి సూది కోసము శిష్యులు పక్క ఊరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు పక్క ఊరికి చెప్పండి ఎందుకు వెళ్ళారు ఇరుగు పొరుగు వారు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఉన్నా కూడా లేదని పంపించారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారున పక్క ఊరికి వెళ్ళారు ఒప్పు అంటే అవును అని అర్థం ఒప్పు అంటే ఏమని అర్థము అవును అని అర్థం అనమాట సూది కోసము శిష్యులు తగులు తగువులాడుకోవడం అంటే ఏంది కొట్లాడుకున్నారు పోట్లాడుకున్నారు అని తగు పెట్టుకున్నారన్నమాట ఒకరి మీద ఒకరు ఏం పెట్టుకున్నారమ్మా తగులాడుకున్నారు సూది కోసము శిష్యులు తగులాడుకున్నారు అవునా కదా ఒప్పు ఇది నిజమే కదా కొట్లాడుకున్నారు కదా వాళ్ళు తర్వాత శిష్యులు సూదిని అరటి బోదెకు గుచ్చి తీసుకెళ్ళారు ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారు గురువు కాడికి పోయి శిష్యులు ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ కలిసి పంచుకోండి నాయనలారా అని చెప్పాడు కదా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు బాట పక్కన అంటే దారి పక్కన ఉన్నటువంటి తాటి దూలానికి దేనికమ్మ తాటి దూలానికి ఆ సూదిని కూర్చుకొని తీసుకొచ్చారు కదా సరే అరటి బోధికని ఇచ్చారు కాబట్టి అది తప్ప ఒప్పా తప్పు ఇప్పుడు చూడండి శిష్యులు తెచ్చిన సూదితో పరమానందయ్య కాలిలో ముళ్ళును తీశారు ఇక్కడ తప్పు అని ఇచ్చారు మరి వాళ్ళు సూదిని దానికి గుచ్చుకొని తీసుకొచ్చారు కదా మరి ఆ తాటి తూలం తీసుకొచ్చి దించిన అంటే సూది ఉందా దానికి ఉందానన్నా సూది లేదు కాబట్టి ఆయన ఖాళీలో ముళ్ళును తీయలేదు కాబట్టి అక్కడ తప్పు అని అర్థమైందా నాన్న ఇక్కడ మనం ఈరోజు మనం నేర్చుకున్నవి ఏంటి నాన్న తప్పు ఒప్పులను గుర్తించడం పరమానందయ కాలిలో మేకు దిగింది తప్పు సూది కోసం శిష్యులు పక్క ఊరికి వెళ్ళారు ఒప్పు సూది కోసం శిష్యులు తగువులాడుకున్నారు ఒప్పు శిష్యులు సూదిని అరటి బోధకు గుచ్చి తీసుకెళ్లారు తప్పు శిష్యులు తెచ్చిన సూదితో పరమానందయ్య కాలిలో ముళ్ళును తీసారు తప్పు కదన ఇవా ఇటన్నిటినీ ఒకసారి మీరు చదివి లెండన్ రైట్ చేయండి అన్న